హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరుగుతుందో చూద్దాము గత ఎపిసోడ్లో అయితే హిమ బతికే ఉందని తేలడం హిమ చేసిన పని శౌర్య ఇంట్లో అందరికీ చెప్పడం హిమ ద్వేషించడం తెలిసిందే అయితే హిమని ఇంద్రుడు దొంగ అతను చంద్రమ్మ అనే ఇద్దరు తెలుగువారు కాపాడారు వైద్యం చేయిస్తారు అయితే మెలకు వచ్చిన హిమ కారు యాక్సిడెంట్ ఎలా జరిగిందో చంద్రమ్మకు ఇంద్రుడికి చెప్పి చాలా ఏడుస్తుంది దీప కార్తిక్లు కారు గాల్లోకి లేచినప్పుడే హిమని కిందకి తోసేస్తారు సౌర్య జాగ్రత్త సౌర్యదాన్ని కలిసి ఉండు మా గురించి ఆలోచించకు హిమా అని అరుస్తు అరుస్తారు అదే సీన్ హిమకు గుర్తు చేసుకుంటుంది ఈ ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాము మీకు దండం పెడతాను నన్ను ఎలాగైనా హైదరాబాద్ పంపించండి అంటూ హిమ ఏడవడంతో ఇంద్రుడు నవ్వు నువ్వు కంగారు పడద్దమ్మా నేను నిన్ను తీసుకుని వెళ్తాను అంటాడు ఇక ఏడుస్తూనే కూర్చుంటుంది ఇక సిమ్ కట్ చేస్తే సౌర్య తన చేతి మీద ఉన్న హెచ్ అనే హిమ పేరుతో పేరులోని మొదటి అక్షరాన్ని నీళ్లతో కడిగి కడిగి విఫలయత్నం చేస్తూ ఉంటుంది ఇంతలో సౌందర్య వాళ్ళు వచ్చి ఏంటే ఇది తన గురించి ఆలోచించడం మాని మాకు ఏం అర్థం కావడం లేదు దీపా కార్తీకులు చనిపోయారని ఏడవాలా నువ్వు ఇలా బాధపడుతున్నావని ఏడవాలా అంటూ శౌర్యని ఓదార్చే ప్రయత్నం చేస్తారు కానీ శౌర్య హిమ మీద కోపంతో చేతిలోని మగ్గు విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాసేపటికి సౌ శౌర్య గుమ్మంలో కూర్చుని జరిగింది తలుచుకొని అల్లాడిపోతుంటే వారణాసి మిగిలిన బస్తీ వాళ్ళు పలకరింపుగా వచ్చి అమ్మ శౌర్యమ్మ అంటూ పలకరిస్తారు దేవత లాంటి దీపక్క దేవుడు దేవుడు లాంటి డాక్టర్ బాబే కాదు హిమ పాపం పసిపిల్ల అంటూ వారణాసి అనగానే శౌర్య ఆవేశంగా తన పేరు ఎత్తకు వారణాసి తనే అమ్మా నాన్నల్ని చంపేసింది అంటూ అరుస్తుంది శౌర్య అరుపులు విన్న సౌ సౌందర్య వాళ్ళు బయటికి వస్తారు దాంతో వారణాసి ఏంటి మేడం ఇంత అన్యాయం మా బస్తీ వాళ్ళకి దిక్కేది అంటాడు దాంతో ఆదిత్య మీకు ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం అని ఇస్తాడు వాళ్ళు వెళ్ళగానే సౌందర్య శౌర్యతో ఏంటి శౌర్య ఇది ఇలాంటి విషయం అందరితో చెప్పడం ఏంటి అంటుంది దాంతో శౌర్య ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది సిన్ కట్ చేస్తే ఓ ఏటీఎం ముందు హిమని హైదరాబాద్ పంపించడానికి చంద్రమ్మ ఇంద్రుడు కలిసి ఎవరో ఒకరు డబ్బు కొట్టేయాలని అక్కడ కాపుగా వస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే ఇదిగో రంగారావు గారు ఈ నారాయణ మాట అంటే మాటే నీకు ఇరవై వేలు ఇస్తాను అన్నాను ఇచ్చేస్తాను ఇప్పుడే డ్రా చేస్తున్నాయ్యా ఈ నారాయణ మాట అంటే మాటే పెట్టే ఫోన్ అంటూ మాట్లాడుతూ మాట్లాడుకుంటూ వస్తాడు ఆ మాటలు విన్న ఇంద్రుడు చంద్రమ్మ ముఖాలు వెలిగిపోతాయి అతడు డబ్బు తీసుకుని లెక్క పెట్టుకునే లోపే ప్లాన్ చెబుతాడు ఇంద్రుడు చంద్రమ్మ ఫాలో అయిపోతుంది నారాయణ డబ్బులు తీసుకుని వెళ్తుంటే నమస్తే నారాయణ గారు రంగారావు గారు చెప్పారు మీరు ఏదో డబ్బులు ఇవ్వాలంట కదా ఇదిగో లైన్లో ఉన్నారు రంగో రంగారావు గారు అంటూ ఫోన్ ఇస్తుంది అది అందుకున్న నారాయణ హలో అనగానే అవతల నుంచి ఇంద్రుడు రంగారావులా గొంతు మార్చి మాట్లాడుతూ హా నారాయణ తను మా దూరపు బంధువే బంధువే నారాయణ అంటాడు అదేంటయ్యా ఇప్పుడే కదా నీతో మాట్లాడాను గొంతు ఏంటి అలా మారిపోయింది అంటాడు నారాయణ తెలివిగా టపే మని ఇరవై తుమ్ములు అయ్యా ఇప్పుడే అంటూ కవర్ చేస్తాడు ఇంద్రుడు ఇంద్రుడితో చంద్రమ్మ ఫోన్లో మాట్లాడుతున్న నారాయణకు తన భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది దాంతో యువతల యువతల ఫోన్ అవతల ఓ ఫోన్ పట్టుకోవడంతో చంకలో ఉన్న డబ్బులు బ్యాగ్ తీసి చంద్రమ్మని పట్టుకోమంటాడు నారాయణ ఇంద్రుడు మాట్లాడే లోపు వెనుక నుంచి వచ్చి ఎంత అవసరమో అంతే దొంగతనం చేస్తాడు ఇంద్రుడు వెంటనే బ్యాగ్ చంద్రమ్మ చేతిలో పెడతాడు నారాయణ భార్యతో మాట్లాడిన వెంటనే రంగారావు లైన్లో ఉన్నాడని నమ్ముతున్న నారాయణ చెప్పు రంగారావు అనగానే అవతల నుంచి ఇంద్రుడు నారాయణ డబ్బుదేముందో వెదవది మాట మంచితనం ఉండాలి థ్యాంక్స్ నారాయణ అంటూ కట్ చేస్తాడు ఇదేంటి కట్ చేశాడు అంటూ ఫోన్ చంద్రమ్మకి ఇచ్చి డబ్బు బ్యాగ్ అందుకుని తన ఫోన్ నుంచి రంగారా రంగారావుకి ఫోన్ చేస్తాడు నారాయణ ఏమయ్యా రంగారావు ఫోన్ చేయాలంటే నాకే చేయొచ్చుగా ఎవరికో చేసి ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు నేనెక్కడ చేశానయ్యా అంటాడు అవతల అసలు రంగారావు బిత్తరపోయిన నారాయణ పక్షి చూసే సరి సరికి చంద్రమ్మ కూడా ఉండదు మొత్తానికి హిమ హైదరాబాద్ వెళ్ళడానికి డబ్బు డబ్బు సిద్ధమైంది దీపా కార్తీక్ హిమ ఫోటోల ముందు ఒక చెరువు గట్టు మీద దంపతులు పిండం ప్రదానం చేస్తుంటారు ఆనందరావు సౌందర్య శ్రావ్య ఆదిత్యలు బాధగా చూస్తుంటే శౌర్య మాత్రం హిమని తలుచుకుని ఏడుస్తూ రగిలిపోతూ ఉంటుంది మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ